जय कृष्ण वृंदा विहारी फेदाइन फेर जेफी मेरो कृष्णन फेर वेटी मोत्तम अंदर नी वाड़े शीरु अन्ना नी फेर लो गुड़ा अनीश कृष्ण नाये अनीश फर्स्ट एंड को यात्रा बैठना ये बैठना अनीश अने कृष्ण अनीश अंटे बाउंड दे दिखा दा अलाव बाउंड था ट्राई जाता हूँ जाऊँ मार मार जेदलो बनेगा आर कृष्ण अनीश అన్నా మాల్పూరి నాగశౌర్యం అన్న నీ పేరు నాగశౌర్య మాల్పూరియా మూల్పూరి మాల్పూరి నేను యూ సైలెంట్ అనుకుంటున్నా ఎంఏ ఉండాలి కదా ఎంయూ ఎందుకున్నది అది ఇంటి పేరు మూల్పూరి నేను పుట్టగానే నాకు అలాగే వచ్చింది నాకైతే అట్లనే వస్తున్నది మాల్పూరి నాగశౌర్యం అన్న నువ్వు తమ్మునివే కానీ బర్దర్వే నువ్వు అవును కానీ అమ్మతో ఏడుస్తుంటే అయితే దుఃఖం అనిపించింది ఇన్ని దినాలకు మనకు మంచిగా హీట్ పడ్డది అనేది ఎవరికైనా హీట్ పడితే కొంచెం ధూమ్ధామ్ చేస్తుంటారు నువ్వు కూలింగ్ ఉన్నావు అంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నావా అమ్మో మళ్ళా మనం బ్యాలెన్సింగ్ ఉండాలి ఎప్పుడు ఎట్లుంటుందో హీట్ అప్పుడు ఎగిరి పడవద్దు అనుకుంటున్నావా అంటే నిజం చెప్పాలంటే హిట్స్ చాలా రేర్గా వస్తుంటాయి మనకి బాగా క్లోజ్ అవ్వాలంటే ఫ్లాప్స్ సో ఈరోజు హిట్ వచ్చిందని చెప్పి ఎగరకుండా సో యా అవుట్ వర్క్ బాగానే చేసేటట్టున్నావు నువ్వు ఏది అవుట్ వర్క్ ఇది ఫలకల కోసం ఫలకల ఓకే అంటే ఫాల్ తాగితే కూడా అన్ని ఫలకలు వస్తాయని నిన్ను చూసినాకనే తెలిసింది నేను పాలు ఓ సినిమాలో పాలా కానీ యాక్చువల్లీ పాలు తాగితే 8 ప్యాక్ రాదనుకుంటా పాలు పాలకూర పఫ్ గిసంటివి తిని మీది ఆర్థోఫెటిక్ ఫ్యామిలీ కాదు ఇది మన సినిమాలో ఆర్థోఫెటిక్ కదా ఆర్థోటిక్ కాదే అది ఆర్థోడాక్స్ కదా ఆర్థోడాక్స్ డైరెక్ట్ గానే చెప్పాలి దీన్ని ఏంటిది అది యాక్చువల్గా అయితే ఆర్థోడాక్స్ మాకు అది ఎక్కువ తెలియదు ఆర్థోఫెటిక్సే తెలుసు దావకాల ఆర్థోడాక్స్ అంటే చెప్పండి సార్ ఆర్థోడాక్స్ అంటే ఆర్థోడాక్స్ అంటే బాగా స్టబ్బన్ బాగా స్ట్రిక్ట్ అనమాట ఇక అట్లనా ఇక నేను బాగా ఫెయిన్స్ అనుకుంటున్నా బాగా స్టిఫ్ వంగ ఎక్కడ అలాగే ఉంటాయి అదే ఆర్థోడాక్స్ మేము ఆర్తో అంటే మోకాల నొప్పులే కదా అవును వీళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి మోకాల నొప్పులేమేమో అనుకుంటున్నాను మాత్రం ఆర్థోటిక్స్ అంటే చాలు కిలింగ్ బోల్డ్ అంటున్నది బోల్డ్ అయినవు కదరా బోల్డ్ అయినవు గానా ఇంకా అంటే బోల్డ్ అంటే గుర్తుకొచ్చింది ఇంట్లో ఇంత కూడా బోల్డ్నెస్ లేనే లేదు విటమిన్ సాంగ్ లేదు అయినా కూడా విటమిన్ సాంగ్ అంటే ఏంటి విటమిన్ సాంగ్ విటమిన్ అది అంటావా అన్నట్టు అసలు లేవు కదా ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి 100% ఫ్యామిలీస్నే టార్గెట్ చేసి చేసాం కాబట్టి ఫ్యామిలీస్ అందరూ చక్కగా వచ్చి చూడాలని చక్కగా ఏముంది అందరూ సఫర్లు కొడుతురు నీకు లగ్గం అయిందా డైరెక్ట్ గా అయిపోయింది అయినందుకే అనుభవంలోకి వెళ్ళి తెచ్చిండు రాశారు కదా సీన్స్ అత్త కోడలు మధ్య అదే కదా అదే వీళ్ళకి మధ్య జరిగిందో నా ఫీలింగ్ అదే అది తీసి పెట్టినట్టు అంటే సఫర్లు కొడుతున్నారు ఒక ఫ్రెండ్లీ అయిన మొగోడు సఫర్లు కొట్టుడు అంటే మామూలు ఇష్యూ బాగా కనెక్ట్ అయింది కొట్టిన ప్రాబ్లం థియేటర్ లో ఏం అంటే ఒకటి రావాలి అప్పుడు అవును ఒకటే రావాలి ఏంటి సఫర్లు కొడుతున్నావు మీ అమ్మ నన్నందుక అదొక లగ్గమైన మొగోళ్ళు అయితే ఒంటరిగానే రావాలి అంటే ఆలు మొగలు అలాగా అలాగ రాలేదు కదా లేదు ఫ్యామిలీతో వచ్చినా కానీ సీట్లు దూరం దూరం సీట్ నెంబర్లు జర దూరం దూరం పెట్టుకోవాలి మనసులో చప్పట్లు కొట్టుకోవాలి నడుమ పిల్లల్ని వేసుకోవాలి దెబ్బలు తలగకుండా ఈ కథ ఎట్లా రాసుకున్నావు ఈ కథ నాకు తెలిసిన ఆయన యాక్చువల్గా ఒక ఆయన ఇంకా నయము పెన్నుతోనే రాసుకున్నాను నాకు ఫంక్షన్ నేను పెన్నుతో ఫస్టే పెన్నుతో రాయను ఫస్ట్ బుర్రతో రాసుకుంటాను తర్వాత పెన్నుతో రాస్తారు ఫస్ట్ బుర్రలోనే రైటింగ్ అంతా బుర్రలో జరుగుతుంది తర్వాతే పెన్ పేపర్లో వేస్ట్ చేయను నేను ఏది వేస్టేజ్ ఉండదు మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక ఊనిక్నెస్ తీసుకుంటాడు కదా అంతకుముందు యావరేజ్లోనే ఉండే ఇప్పుడు హీట్ కొట్టిండు డైరెక్ట్గా కూడా మళ్ళీ యావరేజ్లు ఉన్నాడు ఎట్లా అంతకు ముందు హిట్ ఉంది ఫస్ట్ హిట్టే ఫస్ట్ అంటే ఇది గాలిపోయే సంపత్ ఉన్నది అది దాని ముందు ఇప్పుడు 2014 అలాయలా చేశాను అది ఉండబట్టే నేను ఇంకా మైలేజ్ వస్తున్నా నువ్వు ఎక్కువ అంటే ఎక్కువ కనబడవు కదా ఇక నాగశౌర్యం అన్న అంటే ఆల్రెడీగా ఆయన హీరో కాబట్టి జుట్టు ఫిల్కా ఫోటో మీద ఫల్కాలు
డైలాగులు కూడా మంచి గడిచింది. అవును, డైలాగులు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. థియేటర్ లో మీరు చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? ఎట్లా ఫీల్ అయినా అంటే ఇక నాకైతే చెప్తున్నా కదా, పక్కకు మా వాళ్ళు లేదే నయం అనిపించింది. ఫ్యామిలీతో లేరా? ఆ లేదు, నేను ఒక్కనే పోయినా. మంచిదైందని అలా అలాగా తోలిస్తా అంటే ఆ డైలాగుల ముచ్చటకు వస్తే రైటరు ఫెషలిస్ట్ పెట్టిరంట కదా ఇంట్లో, ఒక్కొక్క అంటే మళ్ళా సపరేట్ సపరేట్ గా మల్టీ రైటర్లు ఎందుకు ఇంట్లో, ఫల్టీ రైటర్లు ఎందుకు వాళ్ళని చాలా ఎమోషనల్, చాలా మెలోడ్రామా. అమెరికాకి వెళ్ళి డాక్టర్ పిలిపించినట్టు కిషోర్ అమ్మ సీన్కి కావాలి. నా ఎక్స్పీరియన్స్ సరిపోదు, అది ఇంకొంచెం డెప్త్, ఇంకా హెవీ వెయిట్ ఉన్న డైలాగ్స్. ఒక సీన్ తో కన్క్లూజన్ రావాలి. సో మాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఆయనదైతే వెయిట్ ఉంటుంది అని చెప్పి ఆయన పిలిపించాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటిది అంటే ఆడికి వచ్చినాక అరే ఇంత మంచి సినిమాను మిస్ అవుతుంటే జరగట్లా, ఇది అర్జెంటుగా అందరికి చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఎక్సైట్మెంట్ లో వచ్చేసిన, నేను ఇంత మంచి సినిమా నేను వదిలిపెట్టుకున్నాడు ఎందుకు, గిట్లనే అయింది. మొన్న కార్తికేయ 2 కూడా అట్లనే అయింది. అయ్యో అరే ఇంత మంచి సినిమా నేను మళ్ళా ఫోన్ చేసి మరి అరే ఇది చెయ్యాలి కదా అనిపించింది. ఖచ్చితంగా చేయాలంటే అమ్మతో మాట్లాడినగా ఉష మేడంతో అనేటకల, అయ్యో అదేంత మంచిది ఫ్యామిలీని అంటే మీరు చేసుకొని మంచిగానే ఉంటుందిగా అంట అని ఫోన్లు కలిపిండ్రు. ఇక మన అందరం ఇప్పుడు హీరోయిన్ కూడా ఉంటే ముద్దుగుంటుండే కానీ తెలుగు ఆమె లూజిలాండ్కి వెళ్ళిపోయిందా? లూజిలాండ్ కాదు, వాళ్ళ మదర్లాండ్కి వెళ్ళింది. అదే మదర్లాండ్, మదర్లాండ్ కాదు, మదర్కి సర్జరీ అయింది. అయ్యో ఆమెకి ఏదో సమ్ ఎమర్జెన్సీ అని చెప్పి మన సొంత ల్యాండ్ లో లేకుంటారు. ఆ లూజిలాండ్కి వెళ్ళి ఎందుకు సెలెక్ట్ ఏం చేశారు? అది ఆయన అడగదు. వాట్సాప్ చాటింగ్లోనా చెప్పండి సార్? వాట్సాప్ చాట్ కాదు, మామూలుగా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసాం కానీ క్యారెక్టర్లో కొంచెం కొన్ని కాంప్లికేటెడ్ షేడ్స్. అంటే మందు తాగే ఫ్యామిలీ కావాలి. మందు తాగే ఫ్యామిలీ కాదు, మందు ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తాగు ఫ్యామిలీ అంటే మన ఆయన ఎడ తాగుతో నేనేం ఒప్పుకోను అంటారా అని అక్కడికి వెళ్ళి పెట్టి. అంటే అక్కడైతే ఫ్రీ కదా, ఏం పెద్ద పట్టించుకోరు కాబట్టి కమాన్ అని చెప్పి అక్కడ నుంచి ఫ్లైట్ వేసి. ఆమె కూడా ఆల్బమ్లు పాటలు బాగానే పాడుతున్నారు. మంచి సింగర్ అమ్మాయి, మంచి సింగర్, మంచి యాక్టర్ కూడా. తిఫల్ అయిందా డైలాగులు ఇడవనిక మీకు? చిన్న స్టార్టింగ్లో చిన్నగా ఇబ్బంది పడింది కానీ బట్ చాలా హార్డ్ వర్క్ చేసేది. ముందు రోజు ఏదో ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారో ఆమెకు ట్యూషన్ కూడా, తెలుగు ట్యూషన్ మాస్టర్ను పెట్టాం. డైలాగ్స్ రోజు ఆ డైలాగ్స్ అన్ని నేర్పించడం, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా రావాలి, ఎలా చెప్పాలి, లేదు మీ ఇలాగ మాట్లాడతారేమో అని చెప్పి. నాది ఓల్డ్ ఫేమస్ అదే కదా, అంత ఫేమస్ అయిపోద్దేమో మళ్ళీ అని చెప్పి మీ కాంపిటీషన్ రాకూడదు. లేచి లైన్ వైడ్గా ఏదన్నా అవార్డు ఉంటే ఫ్లాఫ్లర్ అవార్డు నాకే రావాలి. భాష విధ్వంసం అంటే నాతోనే చాలు కావచ్చు. ఎవరో అనుడు ఎందుకు మనం అనుకుంటే అయిపోతుంది కదా అని ఒక డైలాగ్ మంచిగా ఉంది. అది ఒకసారి ఇవ్వది, ఇది భార్య అనేది విశ్వాసం కోసం ఉండాలి కానీ చూపెట్టుకోనికి కాదు. బలం భార్య, బలం 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 బలం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బాడీ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, ఇలాగ పట్టించుకోవడానికి దానికోసం కాదని. అది చెప్పినాక కొత్త అర్థాలు వచ్చినాయి. అందులో కింద పడ్డ కూడా దెబ్బతలు కదా, ఎవరినో గుద్ది కింద పడేసుడు కాదు, మనం పడ్డ కూడా దెబ్బతలేకుండా ఉంటుంది కదా. అవును అవును, పాయింట్ పాయింట్. ఎక్కువ కొవ్వు ఉన్నాడు కింద పడితే దెబ్బలు తగ్గ బొక్కలు ఇరగడానికి ఏదో మీద జక్కపోతుంది మంచిగా ఉంటుంది. బక్కటోడు పడ్డారనుకో ముందు బొక్కలే ఇరుగుతాయి. అవును, అది చెప్పినాక ఎక్కడెక్కడో తిరిగి మా ఇంట్లో మెంటల్. ఇంకా ఇంట్లో క్యారెట్ కర్ర చూస్తే, క్యారెట్ కర్ర, క్యారెట్ కర్ర అన్న ఇప్పుడు క్యారెక్టర్స్, ఓకే, ప్రతి ఒక్క క్యారెట్ కర్రలు ఇంగ్లీష్ సినిమాలో కాదు ఉన్నట్టు ఒక్కొక్క దానికి ఇన్ఫ్లాటెన్స్ అయితే ఉన్నది. ఇంపార్టెన్స్ ఏది కూడా ఒట్టిగా లేదు. లేదు లేదు, మీ నాయన ఎప్పుడో ఒక డైలాగ్ ఇచ్చిన అది కూడా హీట్ డైలాగ్. అవును, ఊకొని ఊకొని ఒక్కటే మాట్లాడాడు. అప్పుడు అమ్మ అంటారు జీవితంలో మాట్లాడినా ఒక్కసారి ఇది పనికొచ్చేది అంటే బుర్ర పని చేస్తాను. నాలుగు పని చేసింది పెళ్ళైన నాలుగు, నీ బుర్ర ఫస్ట్ టైం పని చేసింది. ఇప్పుడు అంటే ఒట్టిగానే కాదు ఇది, ఎంత డెప్త్ గా అబ్జర్వేషన్ చేస్తేనే రాదు ఇది. డైరెక్ట్ గా మార్కులు అయితే ఇప్పుడు ఫోటోతో ఉండంగా ఏవి చదివితే ఏవి తింటే అట్లనే మెంటాలిటీ వస్తుంది అంట అని అంటారు. అట్లా ఫోటోతో ఉన్నప్పుడు మీ అక్క ఫోటోతో ఉన్నప్పుడు ఫోటోలు పెడతారు కదా, అది ముద్దుగా అనిపించింది. అవునా? మీ ఊళ్ళో అట్లనే ఉంటారా?
పెడతారు కదా కామన్ అది, కాకపోతే అమ్మమ్మల ఫోటోలు పెట్టరు. పాపలు పోస్టర్ బేబీస్ ఉంటాయి ఆ ఫొటోస్ పెట్టుకుంటారు. బట్ నాకు వచ్చింది ఏడా అంటే మళ్ళీ సూర్యకాంత అమ్మ ఫోటో పెట్టి మళ్ళీ అదో మాట్లాడుతున్నాను మేడం అందులోకెళ్ళి యమరాజాతో గొడవ వేసుకున్నా వచ్చేస్తున్నా అంటారు. నా గోళ అదే ఆ గోళ భరించలేక యమరాజు అనే పంపించేస్తున్నాను నన్ను కిందకి. మళ్ళీ ఫస్ట్లో అట్లా గుర్తొచ్చినా కూడా అనపూర్ణ అమ్మ మర్చిపోయేటట్టు చేసింది మళ్ళీ. అవును సూర్యకాంత అమ్మ టూ అయిపోయింది అంటే బోల్డ్ అంటది. నిజంగా అసలు పోటీగా అప్పటి సూర్యకాంతం గారికి పోటీగా చేసినట్టే లొల్లి లొల్లి అసలు మంచి ఫన్ సూపర్ ఫన్. అమ్మని చూస్తుంటే ఏడైనా కూడా ఈ నడుమ టీవీ షోలలో కూడా వస్తున్నారు కదా ఎంత ఫైర్ అంటే అసలు ఏడ కూడా తక్కువ చేస్తలేదు ఆమె. ఇరుస్తూనే ఉన్నది ఎప్పటికప్పుడు. యంగ్స్టర్స్ ఎవరు సరిపోరు సరిపోరు ఆవిడ ఒప్పుకి ముక్కాలే నిజంగా అందరు అందుకే అమ్మ అమ్మ అంటారు. అసలు ఇంకా ఎన్నెల కిషోరం అన్న వెలుగుషో అన్న కోమలకోయి సినిమాలు లేఫి సూపర్ చెప్పారు. కోమలకెళ్ళి ఒక డైలాగ్ అయితే ఉంటుందన్న అది నిజంగా అన్ని చెప్తున్నా అనుకోగలరు. మళ్ళీ పోయి చూడాలి ఖచ్చితంగా మీరు. వీడు అన్ని గారుస్తున్నాడు కానీ కన్ను తెరుస్తలేడమ్మా సత్య అంటారు కదా మంచి డైలాగ్. అసలు ఒక్కసారి గొల్లు మన టాకీస్ అంత అంతా కూడా అసలు థియేటర్ షేక్ అంతే బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాగుల రాగుల అన్న కూడా ఊకొని ఊకొని నిడిచినవి కూడా సైలెంట్ గా సైలెంట్ గా వేస్తుంటాడు. ఆ నుంచి ముఖం మీద ఉచ్చబోసే డైలాగ్ నుంచి ఇప్పటి దాకా కూడా ఆ ఫ్లేగర్ ను దృష్టిలో పెట్టుకుని రాసిరా మైండ్ లో అదలే. ఆయన అనేసరికి తెలియకుండా ఒక ఇంపాక్ట్ ఉంటది కదా. మొగోళ్లకు గిర్నీస్ బుక్ లెక్కియాలంటాను ఏదైనా అవార్డు ఉంటే ఇయ్యాలరా పెళ్ళైన మొగోళ్లకు అంటే అదే అది కూడా సఫట్లే. అవును అదే ప్రపంచంలో కష్టాలన్నీ ఆడవాళ్ళే భరిస్తున్నారంటారు. మళ్ళీ అంటే ఆడవాళ్ళని భరిస్తున్న మన పరిస్థితి ఏంటి మన గురించి ఎవరు మాట్లాడరా అని అలా ఫ్రస్ట్రేషన్. మందులో ఉన్నప్పుడు నలుగురు కుర్రాలు కూర్చొని మాట్లాడుకునే మాట మనం తెలియకుండా నవ్వుకుంటూ నవ్వుకుంటూ మొత్తం చెప్పేస్తున్నట్టు సార్ ఆడియన్స్ చూస్తారు సార్ చూడాలి అందరు పోవాలి. ఎందుకంటే ఇటువంటి మంచి ముచ్చట్లు వినాలి ఎందుకంటే చెడు కాదు ఇది. అవును మంచిలోనే కామెడీ ఉన్నది. కామెడీ ఎవరిని అఫెండ్ చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ఏ సీన్ కూడా ఉండదు. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆడవాళ్ళ మీద వేసే పంచి ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంపార్టెంట్లో సామాను అంటే ఏదైనా కూడా పనికి వచ్చే సామాను ఇదైతే డ్యామేజ్ అయితే ఇదైతుంది అన్నట్టు. చిన్నప్పుడు ఏమన్నా డ్యామేజ్ అయిందా మీకు? అసలు పెళ్లి కావాలి అంటే సైకిల్ దొక్కేటప్పుడు ఎప్పుడు పక్క అంటే కొంటె ఫోరలు ఎవరు లేరా దోస్తులు మీకు? దేనికి కొంటె ఫోరలు అంటే ఆడుకునేటప్పుడు ఉన్నారు సార్? ఉంటే దొబ్బే లేదా ఏడా మరి? దొబ్బేలే. దూరం దూరం ఉంటావా జరా? లేదు దగ్గరగానే ఉంటాను కానీ మా జాగ్రత్త. అట్లా ఆడేటోళ్ళని చూసి ఎంజాయ్ చేస్తావు కానీ నువ్వు ఆడవు. కొన్ని కొన్ని జాగ్రత్తగా ఆడుతుంటాను ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉందని. బాగానే అంటే అవుట్ వర్క్ నువ్వు ఇట్లా చేస్తేనే ఇన్ని దినాలు ఇట్లా నువ్వు ఫలకలే కాడికి ఒట్టిగానే కాదు లేకుంటే టైర్లు ట్యూబ్లు అన్నీ టైర్లు ట్యూబ్లు పుట్టుకతోనే అట్లున్నావు కదా. కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగుండేవాడిని బొద్దుగా ఉండేవాడిని అలాంటిది సినిమాలో ఎట్లా పుట్టింది మరి కాసి ఇట్లా ఫలకాలు తీయాలి ఇట్లా తీయాలి? అది స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ కావాలనిపించింది లక్ష్య మూవీకి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఈయన కావాలన్నారు ఈయనకి ఇచ్చాను. పలకల్లి ఎంతసేపు తీస్తూ ఉండే వస్తుంది. వీరోకి ఏమో ఫలకలు డైరెక్టర్కి ఏమో ఫిలకలు. మరి హీరోయిన్కి హీరోయిన్గా ఇంకా మీరే చెప్పాలి ఆమెకు ఏమున్నాయి రైమింగ్లో రావాలంటే కొంచెం కష్టం. మాకు చుక్కలు అది రైమింగ్ కోసం మాట్లాడాలి. తెలుగు మాట్లాడిపియాలంటే చుక్కలే కదా. చుక్కలు తెలుగు మాట్లాడే అంటే అటువంటి బదలాములు నిజంగా జిందగీలు వస్తే ఎంత తిఫ్ఫలు అనేది. నేను ఇంకా హీరోయిన్కి జిల్లెడాకు అటువంటివి ఏమన్నా ఫొఫ్ఫడి ఫాండు పెడతారా ఏంటిది తెలియకుండా అంటానని అనిపించింది. అంటే బయటికి వెళ్ళి వస్తారు మనం నాశనం చేయనికి కానీ ఇంట్లోనే తయారు చేయించింది ఈయన కొత్తగా. రౌడీ గుండె కాలని బయటికి వెళ్ళి పెడితే బాగుంటుంది అని ఇంట్లోనే తయారు చేయించింది. ఏం సార్ ఎందుకు పెట్టారు సార్ రౌడీలు అక్కడ?
చెప్పండి సార్, సిగ్గుపడతారే సార్. కథలో ఉండాలని, కథలో ఉండాలన్న, కథ బయటికి వెళ్ళద్దు, కథ ఇంట్లోనే ఉండాలని అంతే. ఇప్పుడు సొంతలోనే గుండెగాలం చేస్తే ఎట్లుంటుంది? అవును, అది ఎంత బాధపడ్డారు అంటే మీరు చెరుకు లేక ఫిఫ్ఫి ఫిఫ్ఫి అవుతున్నారు చూస్తుంటే, అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అది లొల్లి లొల్లి అయితే అసలు ఫీక్స్ ఇక మనం ఆఫలేము దాన్ని. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ కదా, ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఒక్క నిమిషం పక్కకి తిప్పడానికి ఉండదు, అంత అలా కనెక్ట్ అయ్యే ఉంటుంది గ్రిప్పింగ్ గా. మందిలో కూర్చొని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? నేను నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, బికాజ్ చెలో తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఇప్పుడు రాలేదు. ఇన్ని సినిమాలు చేశాను కానీ మంత రెస్పాన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ చెలో కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెలో కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం లాజికల్గా డౌన్ అవుతుంది, బట్ ఇక్కడ ఏమీ లేదు, అంతా కూల్గా ఇటు ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ కుర్రాల మధ్య ఫన్, అన్నీ వెల్ బ్లెండ్ అనమాట, కరెక్ట్గా కుదిరినాయి. అలా చెలో కూడా నా సినిమా అంటే అయిపోయింది కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. జనాలు ఎంజాయ్, అంటే మేము ఏదో షూటింగ్ చేస్తాం, అక్కడ నవ్వుకుంటాం, అంత అయిపోద్ది డబ్బింగ్ అయిపోద్ది, అంత ప్రమోషన్స్ అయిపోద్ది, బట్ రియాలిటీ ఏంటంటే థియేటర్లో మేము అనుకున్న జోక్కి నవ్వుతున్నారా లేదా అనేది ఒక యాంటిసిపేషన్ ఉంటుంది డైరెక్టర్గా యాక్టర్గా. సో అది థియేటర్లో ఆ రెస్పాన్స్ వస్తున్నప్పుడు మనం అనుకుంది కనెక్ట్ అయిన జనాలకి. సో సినిమా హిట్, సినిమా జనాలు చూస్తున్నారు. సో ఆ ఒక రెస్పాన్స్ కోసం కొంచెం నాకు భయపడ్డా, ఫ్రైడే మార్నింగ్ వరకు భయపడ్డాను. సో నేను ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం మచ్ బెటర్ యాక్చువల్లీ. ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మా కంటెంట్. అది మేము ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి చేసాం, వాళ్ళు ఎంజాయ్ చేయరుగా, ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో లొల్లినే తీసి పెట్టుడు అనేది మామూలు విషయం కాదు, అది అదే అందరూ కనెక్ట్ అవుతారు, ఈజీగా కనెక్ట్ అయిపోయే మ్యాటర్. అందుకే మేమేదో గ్రౌండ్ బ్రేకింగ్ పాయింట్లో ఏదో అక్కడ వేరే గ్రహంలో జరిగిన కథలో ఏమి తేలా, మన ఇళ్లలో మన ఇంట్లో మధ్య జరిగే కథని ఎంటర్టైనింగ్గా దాన్ని కామికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎంత ఫన్ వస్తుంది అనేది ఒక చిన్న పాయింట్ని అలా చెప్పడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఆర్థోఫిటిక్ అంటే అప్పటి నుంచి కూడా వచ్చినాయి కానీ పద్ధతి గల కుటుంబం అంటే ఎట్లుంటుంది? అదుర్సులు ఉన్నది, డీజే, ఆ యాస, ఆ కుటుంబం అట్లుంటుంది కదా. మళ్ళీ అనిపించిందా మళ్ళీ అట్లా వస్తున్నదా లేదా అని చెక్ చేసుకుంటుంటారు ఎప్పటికప్పుడు? అట్లా రాకూడదు అనుకున్నాం, అదే ఏషియాడు కనబడదు. మొన్న వచ్చిన ఇప్పుడు నానన్న సినిమా కూడా అంటే సుందరానికి ఫ్లేగర్ ఉంటుంది. అవును, మళ్ళీ ఇవన్నీ చెక్కింగ్లు చేసుకుంటారు, ఏది గుర్తు రాలేదు మాకు, అంటే ఏ సినిమా కూడా గుర్తు రాలేదు, ఇట్లా ఉన్నది అనేది ఏం గుర్తు రాలేదు. ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అంటే సుందరానికి కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టాం మేము ఇది, అది కాకపోతే అదేలే కొన్ని కరోనా క్రైసిస్, రకరకాల కండిషన్స్, మనకు వచ్చిన ఆలోచన ఇంకోళ్ళకి రావచ్చు, అవన్నీ మనం చెప్పలేము. ఏ టైంలో ఎవరి మైండ్లో ఎలాంటి ఆలోచనలు సడన్గా పుట్టేస్తాయో తెలియదు కదా. మీకు పుట్టినాయా మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ సినిమా అప్పుడు చెప్పడం? అంటే మీ ఇద్దరు కాంపిటీషన్లు ఏమన్నా వస్తుందా అంటున్నా? వస్తాయి ఆబ్వియస్లీ, ఇట్లా చెప్పం 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 సార్, కాంబినేషన్ చెప్పండి సార్, స్టోరీ చెప్పకపోయినా ముఖాల మీద ఆనందం చూస్తే అట్లనే గల్లపెట్టె మంచిగానే ఉన్నది కానీ ప్రస్తుతానికైతే గల్లపెట్టె నిండుతుంది మెల్లక. ఇప్పుడు దసరా దాకా, ఇప్పుడు దసరాకి అంటే ఆల్రెడీ గాడ్ ఫాదర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అప్పటిదాకా అయితే మనదే సపోర్ట్లు మనకే ఉంటాయి. ఇప్పుడు ఇప్పట్లో ఏం లేదు. అవును, దసరా వరకు మేము కుమ్మేసుకుంటాం, ఇంకా అక్కడ నుంచి బాస్ వస్తారు కాబట్టి. ఇంకా ఫల్టీ స్టార్ చేసేది ఉన్నదా? మంచి కథలు వస్తే చేస్తాను, నేను ఎందుకు చేయను మంచి కథలు. నిజంగా కథకి నేను కావాల్సి వచ్చి వేరే హీరో కూడా కావాల్సి వస్తే అనిపిస్తే డెఫినెట్లీ చేస్తాం. అప్పుడు అమ్మ ఒకటి కారు గిఫ్ట్ ఇచ్చింది కానీ అప్పుడు నువ్వు హీట్ కొట్టినందుకు, అవును ఇప్పుడు కూడా హీట్ అయినందుకు మళ్ళీ అమ్మకి ఏమని ఇస్తున్నావు? నేనా? నేను వాడు ఆలోచిస్తాను సార్, నేను ఏం ఆలోచించాలి, అమ్మ మైండ్ వాయిస్ నేను చెప్తాను. పొద్దున ఆయన నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా, నాకు ఆల్రెడీ టార్చర్ స్టార్ట్ అయింది, పెళ్లి 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 అని అమ్మ చెప్పింది నాకు, సత్తి ఇదొకటి అడుగు అంట. అదేంటో, మా అమ్మ ఇంకా నేను చిన్నపిల్ల అనుకుంటుంది, ఎవరితో నాతో మాట్లాడుతున్నా వాళ్ళకి చెప్పి పంపిస్తుంది. ఎంత దేశానికి రాజు అయినా తల్లి కొడుకే, తల్లికే కొడుకే. అవును, అమ్మ ఇట్లా చెప్తుందా వద్దు బిడ్డ ఇది చేయాలి అది చేయొద్దు? అసలు అమ్మ అమ్మ నాకేం చెప్పదు, నాకు చెప్పేది అయితే నాకే చెప్పేసేది కదా, అందుకే మీకు చెప్పి పంపించారు కదా. మా అమ్మ నాకు అసలు ఏం చెప్పదు, ఎందుకంటే నేను విన్నాను తెలుసు బాగా. నాయనని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయవా? డాడీనా? డాడీ డాడీ అవుతారు, ప్రొడక్షన్ సైడ్ అవుతారు డాడీ.
ఆయన షూట్లో ప్రతిరోజు ఉంటారు, షూట్కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయా లేదా అన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనే ఫస్ట్ వచ్చేది సెట్స్కి ఆయనే అన్ని ప్రాపర్గా అన్ని జరుగుతున్నాయా అనుకున్నవి ఈరోజు లిస్ట్ అవుట్ మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని కోఆర్డినేషన్ అన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. చాలా ఫోకస్డ్గా ఉంటారు వర్క్ మీద. ఆ పని అనుకున్నారంటే అయిపోవాలి. ఇంకా మీ ఇద్దరు కాంపిటీషన్లో హీరోయిన్ ఉండబోతున్నదా మళ్ళా? మళ్ళీ హీరోయినా? మీరే చెప్పాలి సార్. నెక్స్ట్ దాంట్లోనా? న్యూజిలాండ్ అయింది కదా. ఎస్, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ చెప్పండి సార్. నెక్స్ట్ అన్ని ల్యాండ్లు మొత్తం ల్యాండ్కి ల్యాండ్ అయితేనే ధర ఎక్కువ ఉంటుంది అని. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, నెక్స్ట్ ఏంటి సార్? నెదర్లాండ్. జాంబీలాండ్ అవుతుంది. నెదర్లాండ్ అన్ని బై హ్యాడ్ ఉన్నాయి ల్యాండ్లో. ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి సార్ మనకి? ముగ్గురం మొగలమే అయిపోయినాం. ఒక్కటి ఒక పువ్వు లేక ఆడామంటే ముద్దుగుంటుంది, ముద్దుగా ఉండేది. ఎవరిని పెడతాం ఇప్పుడు? ఇంకెవరిని పెడతాం? మీరే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి. జుట్టు ఉంది కదా, రెండు ఫిల్కలు వేసుకుంటా. రెండు అక్కల్లో ఒకటి చాలు. అంటే ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇంత మంచి కథ తీసుకోవచ్చు అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది ఇప్పుడు అద్భుతం జరిగినాక పొడగాల్సిన పని లేదు కదా. జరిగింది ఆల్రెడీ. నామం పెట్టేసిర్రు, త్రీ లైన్ రోడ్ వేసేసిర్రు. త్రీ లైన్ రోడ్ వేసారు. ఇది ఇప్పుడు త్రీ లైన్ రోడ్ అయితే డివైడర్ వేసిర్రు. నడుమ రెడ్ ఉన్నది కదా ఆల్రెడీగా. బర్మాజీ అన్నది కూడా మంచిగున్నది. ఏంట పేరు? బర్మాజీ అన్న. బర్మాజీ అన్న. బర్మాజీ. బర్మాజీ బాగుంది, నేను కూడా పిలుస్తాను బర్మాజీ. బర్మాజీ అన్న. ఆయన అమానాయకుడు అన్నలా, ఏం తెలియకుండా అన్ని ఒప్పుకొని మరీ జగడం తీసుకున్నాడు. చాలా సినిమాల ఇక్కడ విమానం పోతుంటది, వీరో ఉరికొస్తుంటాడు. ఇంట్లో కూడా అట్లే పెట్టింది అంటే జర మా గుండెలు కూడా అర్థం చేసుకోరా మీరు, ఉంటుందా పోతుందా అనేది బుగులు అవుతుంది కదా అందరూ. అన్ఫియలేదు అంత, ఎందుకు బుగులు పెట్టాలి? ఇక జర్ర అయితే మిస్ అవుతుంది అంట అని. అది అది కామన్ గా తెలుగు సినిమా ఫార్మాట్. తెలుగు క్లైమాక్స్ వరకు మాత్రం మేము పక్క పంటి ఆడవాళ్ళు లేరు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. మనము మనకే మెసేజ్ చేస్తారేమంటే అని ఎయిటింగ్ చేస్తాం కానీ వాళ్ళు చెయ్యరు, సచ్చిన చెయ్యరు మొండికి. అవునా? అనుభవం ఉన్నది 100% అదే కదా. కొట్లాడి తాళం చేయరు, తీసుకొని ఫోన్ అంటున్నది కానీ మళ్ళీ ఫోన్ చేస్తుందేమంటే సస్త చేయరు. మతికొచ్చినా కొంచెం చెప్పాలన్నా చేయని చేయాలంటే అన్న మీరు ఇలా చెప్తున్నారు, ఈయన ఇలా చెప్తున్నారు, నాకు నాకు భయం వేస్తుంది పెళ్లి చేసుకోవాలంటే. చేసుకోవచ్చంటారు, చేసుకోవద్దంటారు? నన్ను మళ్ళీ చెప్పించింది కదా నీకు, ఒక్కసారి పెళ్లి చేసుకొని చూడరా నీకే తెలుస్తుంది. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదు. అన్ని అన్ని ఫండ్లు ఇచ్చి పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోతామనే చెప్పించింది. అవును, ప్రపంచం అంతా ఏముండదు, మనల్లే ప్రపంచం అనేది చూపెట్టింది. చూపించు అంటే నిజంగానే అంటే ప్రపంచం అంటే మనం ఈ భూమి పైన రావడానికి కారణం అమ్మ నాన్న. దాని తర్వాత మన భూమి నుంచి వదిలేంత వరకు మన తోడుగా ఉండే మన వైఫ్, వీళ్ళిద్దరికి లాయల్టీగా ఉండాలి జీవితాంతం. ఏ పనులు ఉన్నా సరే, ఏమున్నా సరే ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళిద్దరికి ఉండాలి వాల్యూ అనేది అండర్లైన్ గా సినిమా. వాళ్ళిద్దరే కొట్టుకుంటే ఆడి పరిస్థితి ఏమవుతుంది అసలు? ఫస్ట్ ప్రయారిటీస్ కొట్టుకుంటే అత్తలేని కోడలు తుమ్మరాలు అసలు ఫరితో ఒక మొగని పరిస్థితి నీదేనే. అవును, ఇది తెలియాలంటే సినిమాకి పోవాలి. సినిమాకి పోవాలి అసలు. మొగళ్ళు యూనియన్ మొత్తం పోయి చూడాలి. అదే కొత్తగా పెళ్ళి అయిందా అయితే సినిమాకి వెళ్ళండి, పెళ్లి కాబోతుందా సినిమాకి వెళ్ళండి, పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అయిందా అయితే మీరే చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకుంటారా? మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇందులో. ఎలిఫెంట్స్, బిగ్ బిగ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్. అవును, కంఫిన్ ఫేర్ కూడా మనదే సొంతంది పెట్టిన ఐరా అంటాను. ఎవరితో ఎందుకు మంది? అసలు నేనే షాక్ అయ్యేది, నేను తెలీదు, నా డిసిషన్ అది, నాకు తెలీదు. టీషర్ట్ మీద ఐరా ఐరా అని ఉంది, నేను అన్నాను ఐరా ఏం సార్ ఇది. సో కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేశారు అది. చూసిన కంఫిన్ ఫేర్ కూడా సొంతమే పెట్టి కలిసి వచ్చినట్టుందని ఆస్తుకు కూడా కొన్ని హీట్ అయినవి పెట్టుకుంటే అయిపోయింది. మళ్ళీ కొత్త ఎందుకు మన కంఫిన్ ఫేర్ అన్నట్టు అట్లా. మేము మా అబ్జర్వేషన్ మాకున్నది కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఉన్నది. మీరు మీరు 100% 200% ఇచ్చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా జనాలు అందరు చూసి మీకు నెక్స్ట్ దానికి ఉల్లాసం ఇవ్వాలంటే
గ్యారంటీగా ఈ వారం అంతా దున్నేస్తారు. ఫండ్ కదా పండగ దసరా దాకా పర్ఫెక్ట్ పండగ సినిమా, పండగ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, కరెక్ట్ గా పండగ టైంలోనే రిలీజ్ అయింది. అంత దైవ ఇచ్చ. అంటే ఇది సినిమా బాగా ఎక్కువ తీసి కటింగ్ చేసిరా? మరీ ఎక్కువ తీసేది కట్ చేయలేదు. అనుకున్న కథని క్రిస్ప్గా, ఎక్కువ జనానికి బోర్ కొట్టించకూడదు, ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు, ఏదైనా ఎమోషన్ ఓవర్ డోస్ అవ్వద్దు, కామెడీ ఓవర్ డోస్ అవ్వకూడదు, అన్ని ఆ బ్లెండ్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలనేది ప్రయత్నం ఆడియన్కి. నాగశౌర్యం అన్న, నువ్వు నాగుంబాబు లెక్క ఫలకలు ఫోటో మీద ఇంకా ఎక్కువ చేసుకుంటావు, నువ్వు తలుసుకుంటే ఇంకా ఈందాక దిగవాలి. అది యాప్స్ ఈందాక వస్తే ఇంగ్లీష్ సినిమా తీస్తావు అవతార్ అటువంటిది వస్తుంది. ఇంకా అలాంటి గెటప్ వేసినప్పుడు రావాలి, అవతార్లా ఉంటేనే. మంచిగా అనిపించింది అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమా మీకన్నా ముందుగా సినిమా ఉన్నది, సినిమానే చెప్తుంది ఏదైనా ఏదైనా సినిమానే చెప్పుద్ది. ఇప్పుడు ఫోర్ గనికే 40 వాడుతున్నాం అంతే, హీట్ కొట్టేసిండ్రు. ఇంకా మళ్ళా మీరు చేయబోయే టాపిక్ కూడా ముందుగాలనే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ కన్నా మీరైతే తప్పకుండా చూడాలి, మొగోళ్ళు అయినా ఆడోళ్ళు అయినా ఫ్యామిలీతోని మీరు ఈ వారం ఏడ టైం దొరికినా మీరు పోయిరండి. నేను ఎందుకు చెప్పినో మీకు అర్థమవుతుంది, అడగండి గ్యారంటీ. దీనికి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది, దీనికి జరుగుతుందంత మౌత్ పబ్లిసిటీనండి. మౌత్ పబ్లిసిటీ అసలు ఫేక్ ఫాలర్ కన్నా టీవీలకు కన్నా అవును, మౌత్ పబ్లిసిటీ. సినిమా బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు. సినిమా బాగోపోతే మనం ఎంత పుష్ చేసినా జనాలు, అదే మన అంటారు కదా, గుర్రం తీసుకెళ్ళి చెరువులోకి నీళ్ళు తీసుకెళ్ళాం కానీ నీళ్ళు తాగించలేం, నీళ్ళు తాగించలేం కదా. సో ఆడియన్కి ఆడియన్స్ అని పిచ్చోళ్ళా వాళ్ళకి గుర్రం ఎందుకు, మేకర్ కూడా గుంజుకోపోలేము. దేన్ని మనం ఫోర్స్ చేయలేం, ఎవరిని ఫోర్స్ చేయాలండి. వాళ్ళు స్వతహాగా వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తున్నారు, కానీ మేము చూడండి చూడండి అంటే దేవుళ్ళు దేవతలు అని ఎంత పూజ చేసినా వాళ్ళు మాకు దండం పెట్టి ఆర్తించి పంపించేస్తారు ఖచ్చితంగా. ఇంకా కృష్ణుని పేరు నీ దాంట్లో, కృష్ణుని వాడినా మంచిగా, ఆ కృష్ణుని నడిపించినట్టు సినిమా కూడా మంచిగా నడుస్తుంది 100%. ఇంకా అయితే మరి అందరికి మీ మీ ఫ్యాన్లకు కూడా చెప్పే మంచిగా. నేను థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు నాకు ఈ సినిమా చూసి మంచి హిట్ ఇచ్చినందుకు. మేము సినిమా అటు ఇటు అయితే మేము ప్రమోట్ చేయను, నేను ముఖ్యంగా చేయను, సినిమా హిట్ కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను. ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ కృష్ణ వింద విహారీ, చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి, మొత్తం అందరు నవ్వుతూనే ఉంటారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే డైరెక్టర్ గారు, నేను చెప్తా, మీరు కూడా చెప్పు, మీరే చెప్పాలి సార్, మీరేగా తీసింది. ఇంతవరకు మేము చెప్పామండి సినిమా బాగుంటుంది అని, ఇక సినిమానే మాట్లాడుతుంది ఇక. సో మేము మాట్లాడక్కర్లేదు సినిమా ద్వారా, మీరు మీరు నేనైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అడిగాను, అది మీరు చెప్తున్నారు నాకు. మీ రెస్పాన్స్ యూట్యూబ్లో అవనివ్వనండి, నాకు డైరెక్ట్ పర్సనల్ కాల్స్ అవనివ్వండి, ఊర్లు ఊర్ల నుండి అంతా థియేటర్స్లో ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారో, కొంతమంది నాకు వీడియోస్ కూడా తీసి పెడుతున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా కాలం తర్వాత. అలా ఎలా తర్వాత మళ్ళీ నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇంత కాలానికి దొరికింది, ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామండి, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా అయితే చెప్పవలసింది ఏంటంటే ఇంట్లో టూ లేవు, అందుకే అర్జెంటుగా టూ గుడ్ ఫీలింగ్ అంతే, పోయి మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోండి. ఓకేనా, కేర్ టేకర్ బాయ్ బాయ్. కేర్ టేకర్ బాయ్ బాయ్.